लिखिता लिखिता ఎందుకు అట్లా అరుస్తున్నారు? నీ ముద్దల కూతురు ఎక్కడా? అది ఇంకా లేవలేదండి, పడుకోనే ఉంది. ఆ ఇంకా లేవకుండా ఏం చేస్తుంది అది? స్కూల్ పోదట్నా, స్కూల్ టైం అయితంది. రాత్రే చెప్పింది స్కూల్ గోనని. ఓహో, అది రాత్రే నీ దగ్గర పర్మిషన్ తీసుకుందా? ఉండు, దాని సంగతి చెప్తా. విషయం చెప్పకుండా ఎందుకు అట్లా కోపడుతున్నారు? లిఖితా లిఖితా లే. ఆ డాడీ, నైటే మమ్మీతో చెప్పిన స్కూల్ కెళ్ళనని కడుపు నొస్తుందని. నీకు రాత్రి నుంచి తెల్లారదాకా కడుపు నొత్తనే ఉన్నదానే? అబ్బా, ఆ కడుపు నొప్పి వేరేది లేండి, అందుకే స్కూల్ కెళ్ళాలని చెప్పింది. స్కూల్ కెళ్ళకున్నా పర్వాలేదు, నువ్వు ముందులే. ఇంకా సేపు పడుకుంటా డాడీ. లే, లేమని చెప్పినానే లే. ఏంటి డాడీ, ఇందాకటి నుండి అరుస్తున్నావు, నాకు బాగా నిద్ర వస్తుంది. నీ ప్రోగ్రెస్ కార్డు చూసినాక నిన్ను చంపాలనిపిస్తుంది. ఏందే ఈ మార్కులు? వేల వేలు పోసి నీకు ఫీజు కడతానా? నువ్వు చదివే చదివిదా? అబ్బా, ఆ మార్కుల కోసం దాన్ని తిడతారా? నేను ఆ మార్కులు చూసిన లేండి, పాస్ అయింది కదా, చాలు. నేను నోరు ముయ్యమన్నా? దాన్ని చదివించేది పాస్ కొరకు కాదే, మంచి ర్యాంకుల కోసం. ర్యాంకులతోని మీరేం చేసుకుంటారు? నీకేం తెలియదు, నువ్వు లోపల పోయి మంట వేసుకోపో. దీని సగం చదువు నీ వల్లనే జరిగిపోతుంది. నువ్వు మాట్లాడవేదే గట్ల కూర్చున్నావు. నెక్స్ట్ ఎగ్జామ్ లో మంచి మార్క్స్ తెచ్చుకుంటా డాడీ. చూస్తా చూస్తా ఎన్ని మార్కులు తెచ్చుకుంటావో. కాన్సన్ట్రేషన్ ఫేస్బుక్ మీద కాదే, నోట్బుక్ మీద పెట్టు. మమ్మీ నీకు అప్పుడే చెప్పిన కదా నీ డాడీ సంతకం నువ్వు పెట్టి ప్రోగ్రెస్ దాబెట్టమని. వంట బిజీలో పడి మర్చిపోయావా? వీడేంటి ఈ టైంలో కాల్ చేస్తుండు? ఆ చెప్పరా. ఆహా లేదురా, వెళ్ళట్లేదు. హోంవర్క్ కాదు కానీ పర్సనల్ ప్రాబ్లం. నీకు తెలియదులేరా, లైట్ తీసుకో. ఏం అర్థం అయిందిరా? చేయదవా, ఫోన్ పెట్టే. లిఖితా. హా మమ్మీ. పాలు తాగుదరా? వస్తున్నా. అంటే ఫోన్ చేసి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, కట్ చేస్తున్నావు. వేరే మనుషులు ఫోన్ చేసి బ్లాక్ చేస్తున్నావు ఏంది? నీకు ఒకసారి చెప్తే అర్థం కదా, ఐ హేట్ యూ, ఎస్పెషల్లీ యూ. నేను నచ్చలేదా? అదే కదా చెప్పేది. ఇంకోసారి నా ఎమ్మడ పడ్డావు అనుకో, మా డాడీ కంప్లైంట్ చేస్తా, జాగ్రత్త. పాపా, ఏ స్కూలు? నీకెందుకు చెప్తే ఆ డ్రాప్ చేద్దామని. ఏ, నువ్వు ఆటోకున్నది అందరినీ ఫ్రీగా డ్రాప్ చేయనాక? లేలే, నీ అట్లెందుకు చేస్తా? మరి నేను పిలవక ముందే వచ్చే ఆటో ఆపా? అంటే పొద్దు నుంచి బోనీ గాలే, నీతో బోనీ చేద్దామని. ఐ హ్యావ్ నో మనీ. మనకంత ఇంగ్లీష్ రాదులే కానీ తెలుగులో చెప్పరాదు. నా దగ్గర డబ్బులు లేవంటున్నా. సరే రేపు ఇద్దులేదా దాయక్.
థ్యాంక్స్. ఓ పిల్ల, థ్యాంక్స్ చెప్పిన వాళ్ళు పైసలు కొట్టావు, రేపు 20 రూపాయలు తీసారా? దానికి కొంచెం భయం చెప్పు, ఫోన్ పక్కన పెట్టి బుక్స్ పట్టి చదువు. మాను దానికి భయం చెప్పి పనిలో వాడిపోయి మీకు మతిమార్పు వచ్చినట్లుంది. టిఫిన్ బాక్స్ వాటికెళ్ళారా? ఓ స్పిచ్చిదా, నాకు కాదే మతిమార్పు వచ్చింది, నీకొచ్చింది. రాత్రే చెప్పిన కదా ఇవాళ మా ఎండి ఇంట్లో లంచ్ అరేంజ్ చేసిందని. అవునా? నైటే చెప్పిండ్రా. అయినా మీ ఎండి లంచ్ ఎందుకు ఏర్పాటు చేసిండు? తన భార్య పుట్టినరోజు ఇవాళ, అందుకే లంచ్ అరేంజ్ చేసిండు. అక్కడికే పోతున్నా. అవునా? సరే సరే, కానీ పని బిజీలో పడి దాన్ని మర్చిపోకు, దగ్గరుండి చదివించు. సరే. ఏంటే డాడీ వచ్చింది తెలుస్తలేదా? ఫోన్ పక్కన పెట్టు, బుక్ తీసుకో. డాడీ బైక్ సౌండ్ వినపడితేనే బుక్ పక్కన పెట్టి ఫోన్ పట్టుకున్నా. ఏంటో నువ్వు మీ డాడీ ఇద్దరు అర్థం కాదు నాకు. ఏంది ఇంతసేపు అయింది ఇంకా రావట్లే, ఏం చేస్తుంది ఇది? వంకమ్మ తోటకి వస్తావా? మా పిల్ల ఫోన్ చేస్తుంది, మాకే మామిడి దొరలు మస్తు పని ఉంది, నేను రానుపో. వందిస్తా, పోరా. చెప్పవే, మీ నాన్న వెళ్ళిపోయిందా? వెయిట్ చేస్తా, వచ్చాయి. సరే, ఆ రెండు తీసిపెట్టుకోవాలి, తొందరగా వస్తే బాగుండేది. రెండు స్కూల్ టుమ్మో ఉంటావా? అది నీకు అనవసరం, పక్కకు తప్పుకో. సరదా, బండకు ఇంటికి డ్రాప్ చేస్తా. ఏ వదులు, అవస్థలో ఉన్నావని ఇంటికి డ్రాప్ చేస్తా అన్నా. నో, నేనెవరి బండెక్కను. నువ్వు ఎంత మొండికేసినా నిన్ను పడేయకుండా ఉండనే. చెప్తాను ఈ సంగతి. I hate this kind of boys. అమ్మ ఇది రెడీ అయ్యి వచ్చేలోపు రెండు ట్రిప్లు వేసి వచ్చిండే, మొత్తం టైం వేస్ట్ అవుతుంది. కొట్టుకత్తావా? రే, నువ్వేంది నా చుట్టే తిరుగుతున్నావు, ఇంకా మంకమ్మ తోట పోలే? అది నువ్వు మామిడి తోట పోలేదా? మా పిల్ల వస్తుంది, ఆడుంటే ఆటోలు మస్తుంటాయి. ఓ, ఈడొకడు ఆడుంటే ఆడుకొచ్చి ఆటో కాలు ఆటో కాలు అని తగ్గుతూ ఉంటాడు. అసలు ఇది ఆడు ఉంది. ఏమే, ఇంకా 10 నిమిషాలు కాలే నీకు? జస్ట్ వెయిట్ రా, 2 మినిట్స్లో వస్తా. ఇది కూడా ఆడేసుకుంటుంది నన్ను. చి, రావే త్వరగా. మమ్మీ. ఏంటే? నేను రెడీ అయ్యి ఫ్రెండ్తో బయటికి వెళ్ళేసి వస్తా. కడుపు నొప్పి లేచిందని స్కూల్ డుమ్మా కొట్టినావు కదనే. ఒక చిన్న పని మమ్మీ, నేను త్వరగా వచ్చేస్తా, డాడీకి చెప్పకు. దీనికి వయసుతో పాటు అబద్ధాలు కూడా పెరిగినాయి. Na 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 na
పదరా. ఇంత లేట్ అయింది. వచ్చా కదా మళ్ళీ క్వశ్చన్ ఎందుకు పద. సరే పదా. శ్రీను ఎవ్వరు చూడలేదురా, మనం వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి. అలా ఎలా వదిలేస్తాం? అరే ఎవరైనా చూస్తే మనం రిస్క్లో పడతాం రా. నువ్వు భయపడి నన్ను భయపెట్టకు. ఫస్ట్ నువ్వు వెళ్ళిపో ఇక్కడ నుంచి, నేను చూసుకుంటా. అరే జాగ్రత్త రా, వెళ్ళు. హలో పాపా. పాపా లే పాపా, నిన్నే లే. ఏమైంది? ఓకే. లిఖిత, లిఖిత, ఇది ఇంట్లో లేదానే, ఎటు పోయింది? ఎవరో ఫ్రెండ్ ఇంటికి పోయిందండి. నీకు అప్పుడే చెప్పినా కదా దాన్ని ఎటు పంపియకు, దగ్గరుండి చదివించుమని. ఏదో బుక్ తెచ్చుకుంటాను వెళ్ళింది. దానికి భయం లేకుండా పోతుంది, రాను రాను.
శ్రీను ఆమెను హాస్పిటల్లో జాయిన్ చేసావారా? జాయిన్ చేశా. ఇప్పుడు తనకి ఎలా ఉందిరా? ఇప్పుడు బాగానే ఉందిలే, నువ్వు ఏం కంగారు పడుకో, నేను చూసుకుంటా, నీకేం కాదు, నువ్వు జాగ్రత్త. ఓ మై గాడ్. ఇల్లేనా చెప్పు, డ్రాప్ చేస్తా. అవసరం లేదండి, మా వాళ్ళు చూస్తే పెద్ద గొడవ అవుతుంది. మరి దెబ్బలెట్లా తగిలినంటే ఏం చెప్తావు? స్కూల్లో జారిపడ్డా అని చెప్తాలేండి. నీ ఇష్టం, జాగ్రత్త జాగ్రత్త పోయింటికి. స్కూల్కి వెళ్తున్నావా, మీ సీనియర్ పోటీలకు వెళ్తున్నావా? ఏంట్రా అలా అన్నావు? ఆ మేకప్ ఏంటే? రే, నేను మేకప్ వేసుకోనరా, నాచురల్ బ్యూటీ. అరే, నీకు ఎన్నిసార్లు చెప్పానురా నా వెంట పడద్దని? నువ్వు ఎన్నిసార్లు చెప్పినా నేను ఇల్లు తీసుకోకుండా వదిలిపెట్టా? అది నీ వల్ల కాదురా. ఇక్కడ నుంచి దుబ్బై పక్క పోరా. నువ్వు బండి అడగడం మర్చిపోయా? ఎవడాడు? మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? అదే, నీ వచ్చే ముందు గొడవ పడుతున్నావుగా. వాడా? వాడో వేస్ట్ గార్డ్ లేండి. ఏమన్నా అన్నాడేంది నిన్ను? అంత లేదు వాడికి, రోజుకోసారన్నా నాతో తిట్టించుకోకపోతే వాడికి నిద్ర పట్టదు. అదే, అంత బాధ తిడతావే నువ్వు? ఒకసారి మిమ్మల్ని తిడతా, మీరే చెప్పండి ఎంత బాగుంటాయో. అంత ఆఫర్ మనకెందుకులే అమ్మా. కావాలంటే చెప్పండి, తిట్టేస్తా. ఇక్కడే ఆపండి. ఏమేమి స్కూల్లో డ్రాప్ చేస్తా? అవసరం లేదండి, ఈ గల్లీలో నుంచి వెళ్తే మా స్కూల్ దగ్గరే, నడుచుకుంటూ వెళ్ళిపోతాం. సరే, అట్లయితే. ఇదిగోండి మొన్నటి 20, ఈరోజువి రేపిస్తా. ఇంతకీ నీ పేరు చెప్పలే. ఇయానా? నా పేరు సీను. తీసుకోండి. ఏమైంది, అంత డల్గున్నారు? ఈరోజు లాయర్ ఫోన్ చేసిండు. కేసు మనమే గెలుస్తామన్నారా? ఆ సాక్ష్యాలు వాళ్ళకే బలంగా ఉన్నాయట, మనం గెలవమన్నాడు. అయ్యో, ఇప్పుడు ఎట్లా మరి? ఏదో ఒకటి చెయ్యండి. నేను ఏదో ఒకటి ఆలోచిస్తా, గానీ నువ్వేం బాధపడకు. సరే, పాలు తీసుకోండి. ఎవడు మొహం చూసి నేందో సలిగి రాకిళ్ళు. ఒక పైసా లేదు జేబులో.
అన్న మార్కెట్ కత్తవానే అరే ఇను మైస్కాంత ఆకర్షిస్తా నూరా చుట్టూ తిరుగుతున్నావేంద్రా ఏమో అన్న ఎక్కడ పోయినా నువ్వే కనిపిస్తావు నా కర్మరా గా బ్యాగ్ ఏంద్రా అంత ఉంది టమాటాలన్న మార్కెట్కు అమ్మకద్దామని పల్లా దొరయ పనులన్నా నీకు ఒక కిలో జోకల్నానే నాకేం వద్దు కానీ నువ్వు మార్కెట్ పోయాంకో స్కూల్ నుంచి నా పోరొచ్చి టైం అయింది పో సరే అన్న పోయేస్తా ఇది వాళ్ళకం చూస్తుంటే నాకు తేడా కొడుతుంది ఏమోలే ఏం బాబా నడుచుకుంటూ వెళ్తున్నావు నా ఆటో ఎక్కడ ఇష్టం లేదా నువ్వు చాలా బిజీగా ట్రిప్ లేస్తున్నావు కదా డిస్టర్బ్ చేయడం ఎందుకని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నా నీకన్నా ఏం బిజీ కాదులే కానీ ఎక్కువ నీకు రోజు రోజుకి నా మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది అనుకుంటా నువ్వు ఎలా అనుకుంటే అలా సీను ఇక్కడే ఆపు ఏ ఇంటి దాకా డ్రాప్ చేస్తాను కదా వద్దు బాబు అమ్మ చూస్తే తిడుతుంది సరే రేపు పొద్దున్న ఇక్కడికి పికప్ చేసుకోనా వద్దు నా దగ్గర డబ్బులు లేవు నిన్ను డబ్బులు ఎవడాడు నేను రేపు పొద్దున్న 8 గంటలకు ఇక్కడ ఉంటా ఓకే ఇప్పటివరకు చాలా తక్కువ చేశాను ఇక నుంచి చూడు చాలా ఎక్కువ చేస్తాను నువ్వు ఎంత ఎక్కువ చేసినా నిన్ను అనుభవించకుంటదులా డిమార్ట్ కెట్ వెళ్ళాలండి ఆ ముందుకెళ్ళి రైడ్ తీసుకుని ఆటో ఎక్కితే వాడే తీసుకెళ్తాడు థ్యాంక్స్ అండి ఎందుకురా ఇంత లేట్ అయింది కిరాయిలు ఎక్కువైనాయి ఇవాళ నాకంటే నీ కిరాయిలు ఎక్కువైనాయా బా నువ్వు ఇట్లా అంటవనే రెండు కిరాయిలు వదిలేసుకుని వచ్చిన త్వరగా ఎక్కువ మళ్ళీ వెళ్ళి కిరాయిలు పట్టుకోవాలి పోయి సర్లేరా నీకు నాకంటే కిరాయిలు ఎక్కువైనాయి పాలికిత నీ బాధ నీది నా బాధ నాది అసలు వచ్చేవారం దీన్ని ఫైనల్స్ కట్టాలా సర్లేరా బాబు పోనీ అర్థం చేసుకో ఉందా ఇవాళ మరి కోర్టు కేసు గురించి కాసేపు మర్చిపోండి దాని గురించి ఎక్కువగా ఆలోచించకండి నేను ఆలోచిస్తున్నది కోర్టు కేసు గురించి కాదే మరి దేని గురించి మన అమ్మాయి భవిష్యత్తు గురించి ఇప్పుడు దాని భవిష్యత్తుకి ఏమైంది చాలా టైం ఉంది కదా దానికోసం దాచిపెట్టిన డబ్బులన్నీ కోర్టు కేసుకి ఖర్చు అవుతాయి కోర్టులో కేసు గెలిస్తే పోగొట్టుకున్నదంత వస్తుంది కదండి సరే రండి మీరు లోపలికి అన్నం తిందురు గాని మమ్మీ ముందు ఫ్రెష్ అయ్యి రాపో పాలు తావదు కానీ
ఎప్పుడు పాలేనా మమ్మీ, ఇవాళ స్పెషల్ ఏం లేదా? నువ్వు మంచి మార్కులు తెచ్చుకుంటే నువ్వు అడిగిన స్పెషల్ ఇంట్లో ఉంటుంది. ఇదే సన్నదింది. వస్తుంది వస్తుంది. ఏమైందంతా డల్గున్నావు? ఈరోజు నాకు స్కూల్కి వెళ్ళాలని లేదు సీను. ఏమైంది, ఎవరితో గొడవపడ్డం? ఏంది? అదేం లేదు. మరే వెళ్ళడానికి ఏమైంది? ఈరోజు మా టీచర్ ఇచ్చిన హోంవర్క్ నేను చేయలేదు. స్కూల్కి వెళ్తే ఏమంటదో అని భయం వేస్తుంది సీను. అంతేనా? అట్లయితే ఇవాళ స్కూల్కి వెళ్ళడం మానేసి ఇంట్లో ఉండి హోంవర్క్ చేసి రేపు. అమ్మో, అమ్మ తిడుతుంది. మరే ఎటు వెళ్తావు మరి? అదే అర్థం అవ్వట్లే. నేను ప్లేస్ చెప్తా వస్తావా? హా వస్తా సీను. ఈరోజు ఎక్కడికి తీసుకెళ్ళినా వస్తా. యానా, నీ క్వశ్చన్ చెప్పనా? చెప్పు సీను. చెప్పకేం అనుకోద్దు మరి. ఏమనుకోను, ధైర్యంగా చెప్పు. నువ్వంటే నాకు ఇష్టం. నా ఒపీనియన్ చెప్పాను, నీకు నా చెప్పతే వెళ్ళిపోదు. అంటే నువ్వంటే కూడా నాకు ఇష్టమే. ఏమైందండి, తలకా దెబ్బ ఏంటి? ఏం లేదే, చిన్న దెబ్బ, అదే తగ్గిపోద్ది. అమ్మా, కేసు ఎలాగో వాళ్ళు గెలవలేరని మనుషులను పెట్టి కొట్టించినరా? ఏంది? ఏం లెవెలకేం సంబంధం లేదే, చిన్న యాక్సిడెంట్. ఆటో కూడా వచ్చి గుద్దేసిపోయిండు. నువ్వు దీన్ని పెద్దగా చేయకు, లిఖితకి విషయం చెప్పకు, అది బాధపడుద్ది. నిన్న సాయంత్రం నీకోసం చాలాసేపు వెయిట్ చేశా, ఎందుకు రాలేదురా? మా ఫ్రెండ్ వాళ్ళు చెల్లిని హాస్పిటల్ తీసుకెళ్ళా. హో, నీకు ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. చెప్పు. నిన్న మా డాడీని ఎవరో ఆటోవాడు గుద్దేశాడురా. ఎలా ఉంది ఇప్పుడు అంకుల్కి? పర్లేదు, పెద్ద డ్యామేజ్ ఏం కాలేదు, చిన్న చిన్న దెబ్బలు తగిలాయి. ఆటోవాడు దొరికాడా? ఆహా లేదు, దొరకలేదురా. నువ్వు కూడా ఎంక్వైరీ చేయవా? ఎవరో ప్రూఫ్స్ లేకుండా ఎలా చెప్పు? అంటే మీ ఆటో యూనియన్లో ఎవరో ఒకరి యాక్సిడెంట్ గురించి మాట్లాడతారు కదా. సరే నేను చూసుకుంటాను వివేక్. అరే ఈరోజు నాకు స్కూల్కి వెళ్ళాలని లేదురా. ఏ ఎటు వెళ్దాం చెప్పు మరి. ఇంకెటు వెళ్తాం, మామిడి తోటకి వెళ్దాం. మంచి హుషారుగున్నాయి, ఇవాళ చెప్తా ఇవాళ నీ సంగతి.
సునీతా సునీతా, ఇగో ఈ డబ్బులు తీసుకుపోయి బీరువాలో పెట్టు, అప్పటికి లాయర్కి ఇవ్వాలి. ఎంత ఇవి? 3 లక్షలు. మనం ఈ కేసు గెలిచేలోపు ఇంకో 10 లక్షలు అప్పయ్యేలా ఉన్నాం. డబ్బులు ఏముందే, మనం కేసు గెలిస్తే సరిపోతుంది. దాచిపెట్టు. ఇక్కడికొస్తేనే నీకు అందంగా కనిపిస్తానా? నాకు ఇప్పుడు అందంగానే కనిపిస్తావు పొట్టి. ఇదేంటి ఎన్నిసార్లు ఫోన్ చేసింది? అది ఈ టైంలో ఏమై ఉంటుంది? సీను, పద వెళ్దాం. సరే పద. ఎక్కడికి వెళ్ళాలి? వెడు పోవాలి. ఏం తమాషా ఉందా? ఎక్కడికి వెళ్ళాలి? టవర్ సర్కిల్ పోవాలి. ఆ బ్యాగులో ఏంది? టమాటాలు. కూరలు అమ్ముకుంటావా? తమండెకో. ఎక్కడి నుంచి వస్తున్నావు అమ్మా? నేను ఎక్కడికి వెళ్ళా డాడీ? స్కూల్కి వెళ్ళా. మీ స్కూల్ హెడ్ మాస్టర్ నాకు ఫోన్ చేసిండు. హెడ్ మాస్టరా? అవును. మధ్యాహ్నం నువ్వు స్కూల్కి వెళ్ళలేదట కదా. హో, అదా. ఫ్రెండ్స్తో బుక్ కొనుక్కోడానికి బయటికి వెళ్ళా. ఇంకెప్పుడు అలా చేయకు. సరే డాడీ. కాల్ చేస్తున్నా, కాల్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు? గిరాకీ ఉంటే వెళ్ళినే కానీ అంత అర్జెంట్ ఏంది? అన్నిసార్లు ఫోన్ చేసినావు. మనం చేసిన యాక్సిడెంట్ నాకు పదే పదే గుర్తుకొచ్చి నా మైండ్ మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది. అయ్యో, అసలు యాక్సిడెంటే కాదు. నీకు ఎలా తెలుసది? అంటే కుదిరి మా ఫ్రెండ్ వాళ్ళ నాన్నలే కానీ. ఫ్రెండా? ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్నా? లిఖిత అని వాళ్ళ ఫాదర్. ఇప్పుడు తనకి ఏం కాలేదుగా, సేఫ్ గానే ఉన్నాడు కదా. ఏం కాలే అసలు ఏం కాలే. ఇప్పుడు అక్కడి నుంచి వస్తున్నా చూసుకుంటా. ఓ మై గాడ్, ఇప్పుడు రిలీఫ్గా ఉంది నాకు. నువ్వు ఒక్కదాని ఇట్లా దిమాగ్ కవర్ చేసుకుంటావు కానీ, దా ఫస్ట్ ఆటో ఎక్కుదా రా. ఆ ఫిగర్ నీదనుకుంటా? బండి దిగో. మరి టవర్ సర్కిల్ దగ్గర దింపుతా అన్నావు. నడుచుకుంటూ పోతా పో. చెప్తారా నీ సంగతి? సరే, గుండో నిండికే కనవేత్తా. Thank you.
హలో నమస్తే వకీల్ సాబ్, చెప్పండి. సార్, మనం కోర్టులో కేసు ఓడిపోయేలా ఉన్నాం. అదేంటి వకీల్ సాబ్ అలా మాట్లాడుతున్నారేంటి? మిమ్మల్ని నమ్ముకుని లక్షలు ఖర్చు పెట్టినాం కదా. కానీ అవతల వాళ్ళు దొంగ సాక్ష్యాలు క్రియేట్ చేస్తున్నారు. అవన్నీ మాకు తెలివై వకీల్ సాబ్. ఇంకెన్ని లక్షలు ఖర్చు అయినా పర్వాలేదు, మేము మాత్రం కేసు గెలవాలి. లేకపోతే మా ఫ్యామిలీ మొత్తం ఊరేసుకుని చచ్చిపోవాల్సి వస్తుంది. ఏమైందండి, ఫోన్లు ఎవరితోని గొడవ పడుతుండ్రు? ఇంకెవరితోనే, ఆ వకీల్ సాబుతోనే. ఏమన్నాడు మరి? మన కేసు ఓడిపోయేటట్టున్నదని భయపడుతున్నాడు. అలా ఎలా అంటాడు? మనం లక్షలు ఊరికే ఇస్తున్నాం ఆయనకి. అందుకేనే గట్టిగా వార్నింగ్ ఇచ్చిన, మేము ఎలాగైనా కేసు గెలవాలని చెప్పి. ఏమోనండి, నాకేదో భయంగా ఉంది. నువ్వేం భయపడకు, లోపల పోయి నీ పని చేసుకోపో. బాయ్. రేపు టైం గుర్తుందిగా? గుర్తుంది. అందుకే నువ్వు అంటే ఇష్టం నాకు. ఎన్నిసార్లు చెప్పాలిరా వేదవ నా వెంట పడొద్దని. నాకెళ్ళి ఆట వాడి దగ్గర ఏముందే, మాంతో తిరుగుతున్నావు? నీ దగ్గర పొగరుంది, వాడి దగ్గర ప్రేమ ఉంది. నాతో 4 రోజులు తిరుగు, రూమ్ కత్త నీ కూడా చూపిస్తా నీకు కిలోల కొద్ది ప్రేమ. చెప్పు తెగుద్ది వేదవ, మాది అలాంటి ప్రేమ కాదురా. వాడు వాడుకొని వదిలిసిన తర్వాత నీకే అర్థమైతుంది. చి పో వేదవ, మా సీను మీద నాకు నమ్మకం ఉంది. చి హలో, ఎవరు మీరు? మీ సినిమాకి డైరెక్టర్ని. ఆ వీడియో మీకే కడిది? ఈ టైంలో ఈ క్వశ్చన్స్ అవసరమా? ఆ వీడియోని ఎంత కమ్ముతారో అని క్వశ్చన్ చేయి. మీకు దండం పెడతా, ఆ వీడియో డిలీట్ చేయండి. లక్షిస్తే డిలీట్ చేస్తా, లేదంటే డిస్ట్రిబ్యూషన్ చేసి వరల్డ్ వైడ్గా రిలీజ్ చేస్తా. 100,000 రూపాయల? నా దగ్గర అంత అమౌంట్ లేదు. సరే, రేపు నీ సినిమా నువ్వే చూసుకో, బాయ్. ఆగండి, 100,000 రూపాయలు ఇస్తే నిజంగా వీడియో డిలీట్ చేస్తారా? ప్రామిస్ గా డిలీట్ చేస్తా. 100,000 పట్టుకున్న నీ లవర్ తో రొమాన్స్ చేసిన వామిట్ తో దగ్గర, బాయ్. ఈ విషయం మీ లవర్ కు పోలీసులకు చెప్పావో? అయినా నువ్వు చెప్పవులే, నాకు నమ్మకం ఉంది. హలో, నీ సినిమా ట్రైలర్ ఎలా ఉంది పాపా? ఎవరు మీరు? ఆ వీడియో ఎక్కడది మీకు? డిలీట్ చేయండి ఫస్ట్. డైరెక్టర్స్ సినిమాలు మాత్రమే తీస్తారు, డిలీట్లు చేయరు పాపా. నీకేం కావాలి? గుడ్ క్వశ్చన్. లక్షిస్తే నీ సినిమా డిలీట్ చేస్తా. లక్షా? లక్షే.
అంత అమౌంట్ నా దగ్గర లేదు, ప్లీజ్ మీకు దండం పెడతాం, వీడియో డిలీట్ చేయండి. నువ్వు ఏడ్చినంత మాత్రాన వీడియో డిలీట్ కాదు, రేపు నెట్లో ఉంటుంది చూసుకో. నీకు దండం పెడతాం, అంత పని చేయకు ప్లీజ్. మరి లక్ష రెడీ చేసుకో. ఎక్కడికి పట్టుకురావాలి? నువ్వెక్కడైతే నీ లవర్తో రొమాన్స్ చేసావో అదే ప్లేస్కి రా. ఏ టైంకి రావాలి? మార్నింగ్ 10 o'clock. లక్ష పట్టుకుని రా, వీడియో డిలీట్ చేస్తా. ఓకే పట్టుకొస్తా. ఈ విషయం మీ లవర్కి పోలీసులకి చెప్పావు? లిఖిత, డోర్ పెట్టుకొని లోపల ఏం చేస్తున్నావే? ఆహా ఏం లేదమ్మా. త్వరగా ఫ్రెష్ అయ్యిరా, పాలు పోస్తా. ఆ సరే. ఏందే ఇవాళ సండే కదా, ఎటెళ్తున్నావు? ఫ్రెండ్ బర్త్డే పాటు ఉందమ్మా, వెళ్ళేసి వస్తా. మీ నాన్నకి చెప్పెళ్ళు. నాన్న పంపించడమ్మా, నువ్వు కవర్ చేయి, బాయ్. నువ్వేంటి ఇక్కడ? నిన్ను బ్లాక్మెయిల్ చేసి నేనే బంగారం? ఏంటి సీ, నువ్వేం మాట్లాడుతున్నావు? నువ్వు నన్ను బ్లాక్మెయిల్ చేయడం ఏంటి? లేకపోతే లక్ష ఊరికే ఇవ్వగా నాకు. ఆఫ్టర్ ఆల్ లక్ష కోసం నన్ను మోసం చేస్తావా? డబ్బులు ఎవరికి ఊరికే దొరకవమ్మా. చీ, ఇంత మంచోళ్ళలా కనిపించే నీలో ఇంత కుట్రుందా? నిన్ను మేడి పని లాంటి వాళ్ళు బంగారం, పైకి మాత్రమే మెరుస్తుంటా, లోపలంతా కుళ్ళు కుతంత్రాలు. ఇవన్నీ కాదు కానీ, లక్ష తెచ్చావులేదా? ఇదిగో నీ లక్ష, ముందు ఆ వీడియో డిలీట్ చేయి. చేస్తా చేస్తా చేస్తా, డిలీట్ చేస్తా, తొందర ఎందుకు? ముందు ఆ వీడియో డిలీట్ చేయి. నీ ముఖం చూడాలంటే నాకు కంపరంగా ఉంది. కానీ నీ ముఖం చూడకుండా బంగారం, అందుకే ఇంకో 2 lakhs తీసురా, అప్పుడు డిలీట్ చేస్తా. చివరిసారిగా నీ ముఖం కూడా చూసినట్టుంటుంది. ఏ పిచ్చి పిచ్చిగా ఉందా, నువ్వు అడిగినంత డబ్బు నీకు ఇచ్చేసాను, ముందు ఆ వీడియో డిలీట్ చేయి. చెప్పా కదా, ఇంకో 2 lakhs తెస్తేనే డిలీట్ చేస్తా. నాకు కోపం వస్తే ఏం చేస్తానో నాకే తెలీదు, చెప్తున్నా. నీకు కోపం వచ్చినా ఏం వచ్చినా 2 lakhs తెస్తేనే డిలీట్ చేస్తా, లేకపోతే నెట్లో మాత్రం వైరల్ అవుతూ తిరుగుతూనే ఉంటుంది. పోవే, ఇలా పనిలో ఉండు. ప్లీజ్ నీకు దండం పెడతా, నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించా, నన్ను మోసం చేయకు ప్లీజ్. నీ రుణం ఏం ఉంచుకోలేదు బంగారం, నేను ఎన్నిసార్లు ఇసుకు పెట్టాను, ఇంకా 2 lakhs తీసుకురా, అప్పుడు డిలీట్ చేస్తా. వా. నువ్వా? ఏంట్రా, ఆ బ్లాక్మెయిల్ గారు నీకు కూడా వీడియో పంపించి 1 lakh రూపాయలు తెమ్మన్నాడా?
ఇప్పుడు నువ్వు వచ్చావు కదా, నాకేం భయం లేదురా. మనిద్దరం కలిసి ఇవన్నీ చావు కొట్టి మన వీడియో లాగేసుకుందాం. పిచ్చిదాను, ఆ వీడియో సెండ్ చేసింది నేనే, బ్లాక్మెయిల్ చేసింది నేనే. అంటే నాకు ఫోన్ చేసి మాట్లాడింది నువ్వా? నేనేనే. గుర్తుపడతావని వాయిస్ మార్చి మాట్లాడా. నమ్మక ద్రోహి, ప్రేమ పేరుతో నన్ను మోసం చేస్తావా? నేనే మోసం చేయలే, నాది ప్రేమ అనుకుని నువ్వే మోసపోయావు. నీ ప్రేమ నమ్మినందుకు నాకు బాగా బుద్ధి వచ్చిందిరా. ఇదిగో నువ్వు అడిగిన లక్ష, వీడియో డిలీట్ చేయి. నీకు డబ్బే ముఖ్యం అనుకుంటే నా గుండె నమ్మైనా నీకు డబ్బిచ్చేదానరా. కానీ ప్రేమ పేరుతో ఇంత నీచానికి దిగజారావు చూడు, అక్కడ నా గుండె చచ్చిపోయిందిరా. ఆ వీడియో డిలీట్ చేసేయి. బంగారం గుడ్డు పెట్టే బాతుని ఒకటేసారి కోసుకుని తింటే ఏముంటుంది బంగారం? నువ్వేన్నావు కదా గుండె నమ్మి డబ్బులిస్తాను. అవును, నాకు డబ్బులే ముఖ్యం. ఇంకో 2 లక్షలు తీసుకురా, అప్పు డిలీట్ చేస్తా. నీ మీద దొడ్డు బంగారం, అప్పు డిలీట్ చేస్తా. ఓ సీను, నా జీవితంతో ఆడుకోకు, నీకు దండం పెడతా. ఆ వీడియో డిలీట్ చేయి ప్లీజ్. చెప్పాను కదా 2 లక్షలు తీసుకురా, డిలీట్ చేస్తా. లేదనుకో నెట్లో పెట్టి వైరల్ చేస్తా. సీను, నీ కాళ్ళు ముక్కుతా, ఆ వీడియో డిలీట్ చేయి. అరే మా ఇంట్లో తెలిస్తే మా అమ్మ నాన్న బ్రతకర్రా, చచ్చిపోతారు. నువ్వేమైనా అనుకో, నాకు డబ్బే కావాలి. నా మాట వినరా, కావాలంటే నువ్వు ఎప్పుడు రమ్మన్నా వస్తా, ఆ వీడియో డిలీట్ చేయరా, నీకు దండం పెడతా. నీ బాడీ మీద విరక్తి వచ్చాకే ఈ డెసిషన్ తీసుకున్నా. ఇంకోసారి ఎక్కడికి వెళ్ళేస్తున్నావు అమ్మా? ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను డాడీ. ఈరోజు సండే కదా, ఇంట్లో ఉండాలని తెలియదా? ఫ్రెండ్ బర్త్డే డాడీ, అందుకే వెళ్ళా. నువ్వు వెళ్ళకపోతే తన బర్త్డే జరగదా? పార్టీ ఇస్తానది డాడీ, అందుకే వెళ్ళా. పార్టీ ఇస్తానంటే ఇంట్లో తినడం మానేసి అక్కడికి వెళ్ళి బాగా తినేస్తున్నావా? అలా అని కాదు, ఫ్రెండ్ పిలిచారు కదా డాడీ, అటెండ్ అవుదామని వెళ్ళా. సరే, ఇంకోసారి నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళకు, పో. రామ్నగర్ అత్తావా బ్రో? అరే నువ్వు పిచ్చోనువా, ఈ ఊరికి కొత్తారా? అదేంది బ్రో అట్లా అంటావు? ఇదేరా రామ్నగరు, నీ దేడిది మాకు చెప్. రే రే రే, ఏం చేస్తుంటావు అసలు నువ్వు? అట్లా టైంపాస్కు ఖాళీలంతా ఖాళీగా తిరుగుతుంటా బ్రో. పోరా పోరా రేవా, చే అడ్డాగానే పోదాం.
బాక్స్ తీసుకెళ్ళవానే. దీని మూడు ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికి అర్థం కాదు. నువ్వు అడిగిన డబ్బులు తెచ్చా నా వీడియో డిలీట్ చేయి. ఫస్ట్ డిలీట్ చేయి, తర్వాత డబ్బులు ఇస్తా. నమ్మకం లేదా బంగారం? ఫస్ట్ డిలీట్ చేయి. ఫోన్ ఇంకొకసారి నీ ముఖం చూపించావనుకో చంపేస్తా. బంగారం వెళ్ళిపోతున్నావా? రారా బంగారం, నీకోసం వెయిట్ చేస్తున్నా. నువ్వు అడిగినని డబ్బులు తెచ్చా? మరి ముందు ఆ వీడియో డిలీట్ చేయి, తర్వాతే డబ్బులు ఇస్తా. బంగారం నువ్వు కూడా నమ్మువా? సరే డబ్బులు. ఏ ముందు డిలీట్ చేయి. బాగా కోపం వచ్చింది. జీవితంలో ఇంకెప్పుడు కనిపించకు. గుడ్ బై. తూ బంగారం కట్టరాంపురం అత్తావా బ్రో? అరే నువ్వు మళ్ళీ వచ్చినవారా? నీ ఆడుకొచ్చారు లేపో. ఇంతకీ నేను ఏం చేస్తానో తెలుసా బ్రో? అరే నువ్వేం చేస్తే నాకెందుకురా, పోరా. ఇప్పుడు తెలుసుకోవాల్సిన టైం వచ్చింది బ్రో. నేను దొంగలే బ్రో. రే 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 లిఖిత, లిఖిత ఇవ్వాలి అంటే ఇంత తొందరగా వచ్చినావు? స్కూల్ టైం అయిపోలే కదా. తలనొస్తుందని సార్ని అడిగి వచ్చిన అమ్మ. సరే పాలు వేడి చేసిస్తా, వచ్చి తాగు. వద్దమ్మా, నన్ను కాసేపు ఒంటరిగా వదిలే. ఈ మధ్యన దీనిలో మార్పులు చాలా వచ్చినాయి. వదలరా. ఏ ఆ ఆటో వాడు ఎత్తిన సంబంగా ఉంటుందా? ఆ ఆటో వాడే కాదు, ఇంకే అబ్బాయి నా చేయి పట్టుకున్నా చెప్పు తెగుద్ది. కూల్, నేను నిన్ను సిన్సియర్ లవ్ చేస్తానా? బట్ ఐ హేట్ యూ. ఆ సీన్ గారు చేసిన దానికి ప్రతి ఒక్క అబ్బాయి మీద నాకు ఇంట్రెస్ట్ పోయింది. ఇంకెప్పుడు నా వెంట పడకు. గుడ్ బాయ్. మళ్ళీ ఈ వీడియో ఏంటి? మొన్న 2 lakhs ఇస్తే వీడియో డిలీట్ చేశారు కదా, మళ్ళీ దెక్కడిది? అది పాత వెర్షన్, ఇది కొత్త వెర్షన్. నాకు డబ్బులు అవసరమైనప్పుడల్లా కొత్త వెర్షన్ దిగుతూనే ఉంటుంది. ఇంకో 2 రోజుల్లో 5 లక్షలు రెడీ చేసుకో, లేకపోతే ఓల్డ్ వేడిగా రిలీజ్ అవుతుంది. భయపట్టి thank you.
సునీత 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 ఏమైందండి? బీరువాలో పెట్టిన 3 లక్షలు కనపడతలేవే. అగో బీరువాలో పెట్టిన ఎక్కడికి పోతాయి? మీరు మంచిగా చూసిండ్రా బీరు అంతా. అగో ఏమైనట్టు మరి? ఏమో నేను కదే అర్థమైతలేదు. ఇప్పుడు పైసలు లేకపోతే మనం కేసు ఓడిపోతాం. ఎట్లా లిక్తేమన్నా తీసిందంటరా? దానికి డబ్బులతోనే పనే, అది చిన్నపిల్ల. మరి ఏమైనట్టు? ఏమో నేను నాకు అదే అర్థమైతలేదు. 5 సంవత్సరాల నుంచి మనం కేసు గురించి కొట్లాడుతున్నాం. ఇప్పుడు డబ్బులు లేకపోతే మనం కేసు ఓడిపోతాం. ఇప్పుడు ఎట్లా? మన పరిస్థితి ఏంది? బాధపడకండి. బాధపడకపోతే ఏం చేయండి? మన పరిస్థితి ఏంది ఇప్పుడు నాకు అర్థమైతలేదు. డబ్బులు మేము కష్టపడి సంపాదించినా? మరి వాళ్ళిద్దరి దగ్గర బ్లాక్మెయిల్ చేసి సంపాదించిన డబ్బు కదా అది. ఈ విషయం నీకు తెలుసురా. అత్త నీ గురించి మొత్తం తెలుసుకున్నా. నువ్వు సైలెంట్గా ఉంటే నేను సైలెంట్గా ఉంటా, లేదంటే ఆ పోలీసు వాళ్ళకి చెప్తా. నేను ఆ స్కూల్ పిల్లల లెక్క కాదు. కావాలంటే నువ్వు వాళ్ళకి బ్లాక్మెయిల్ చేసి మళ్ళీ డబ్బులు వసూలు చేసుకో, కానీ నా జోలికి రాకు. ఓలా హోయ్. వచ్చారా అంటే మీరు కూడా చావడానికి వచ్చారా? చనిపోయేంత కష్టమేమి వచ్చింది? ఒకరు నన్ను ప్రేమ పేరుతో మోసం చేసి నా ప్రైవేట్ వీడియోస్ తీసి నన్ను బ్లాక్మెయిల్ చేసి టార్చర్ పెడుతున్నాడు. మన స్కూల్స్ వేరు కావచ్చు, కానీ మన ఇద్దరి కథ ఒకటే. నన్ను కూడా ఒకడు ప్రేమ పేరుతో మోసం చేసి నా ప్రైవేట్ వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. మన ఇద్దరు లైఫ్లో ఒకేలా ఎలా జరుగుతుంది? అలా జరగద్దని కూడా ఏం లేదు కదా, అది మన విధి. ఓకే, మీ లవర్ పేరేంటి? తను ఏం చేస్తాడు? వాడి పేరు శీను, ఆటో డ్రైవర్. శ్రీనునా? ఆటో డ్రైవరా? ఎస్, వాడే. మీకు తెలుసా? ఒక్క నిమిషం. వీడేనా? అవును, వీడే. వీడు మీకు ఎలా తెలుసు? నన్ను బ్లాక్మెయిల్ చేసింది వీడే. అవునా? ఎస్, వీడు మన ఇద్దరిని ప్రేమ పేరుతో వాడుకొని ఒకరికి తెలియకుండా ఒకరిని ట్రాప్ చేసి బ్లాక్మెయిల్ చేశాడు.
వీడికి నేను 3 లక్షలు ఇచ్చాను. నేను కూడా వాడికి 3 లక్షలు ఇచ్చాను సిస్టర్. అయినా వాడి మనసు కరగలేదు. ఇలాంటి వాడిని నమ్మి మోసపోయి మనం చావడం ఏంటి సిస్టర్? మరి చావక వాడు అడిగినంత డబ్బులు ఇస్తూ భయంతో బతకాలా? రోజు భయపడుతూ బతికే కంటే ఒక్కరోజు ధైర్యం తెచ్చుకొని బతుకుదాం. వీడిని ఇప్పుడు వదిలేస్తే మనలాంటి చాలామంది అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటాడు. ఎవరి కోసమో మన పరువు పోతే మనం ధైర్యంగా బతకాలా? మన పరువు పోయే ముందే వాడిని చంపేద్దాం. అర్థం కాలేదు. వాడు మనల్ని ఎలా ట్రాప్ చేశాడో సేమ్ అలాగే వాణ్ణి కూడా మనం ట్రాప్ చేద్దాం. వామ్ము హత్యనా? నాకు తెలిసిన ఒకడున్నాడు, వాడికి హెల్ప్ తీసుకుందాం. మరి వాడు నీ మాట వింటాడా? నా మాట వింటాడు. దా మాకు హెల్ప్ కావాలి. ఏంటది? ఒకడిని లేపేయాలి. ఎవరిని లేపాలి? వీణ్ణి. వీడా? నీ ముందే చెప్పగా వాడు ఒక వేస్ట్ ఫెలో అని. వాడు బాగా మంచిగా వాడుకుని వదిలేసాడా? హెల్ప్ చేస్తావా చేయవా? వెయిట్ వెయిట్ వెయిట్. ఏ అమ్మాయి ఎవరు? లిఖిత, నా ఫ్రెండ్. ఈమెను కూడా మోసం చేశాడు. ఆహా, వాడు మంచి అదృష్టవంతుడు. బాగా. మీకు హెల్ప్ చేస్తే నాకేంటి? ఎంత కావాలి? ఎంత కావాలని కాదు, ఏం కావాలని అడగండి. సరే, ఏం కావాలి? మీరిద్దరు నాకు కావాలి. మీకు ఇష్టమైతేనే, లేకపోతే వదిలేయండి. ఏడు. ఓకే, మీరు చెప్పినట్లే చేస్తాం. ఒక్కసారి చెడిపోయినా, 2 సార్లు చెడిపోయినా చెడిపోయినట్టే కదా సిస్టర్. ఇదేంటి ఇప్పుడు ఫోన్ చేస్తుంది? మూడు వచ్చిందేమో. చెప్పే. అర్జెంటుగా నిన్ను కలవాలి. డబ్బులు రెడీ అయ్యాయా? డబ్బులు రెడీ అయ్యాయి, వచ్చి తీసుకెళ్ళు. వచ్చేస్తా. వస్తా అన్నాడా? చూద్దాం. ఇదేంటి ఇంత కోపంగా ఉంది? డబ్బులే ఇస్తా, కానీ చివరిసారిగా నేను హగ్ చేసుకోవాలనిపిస్తుంది. రా బంగారం. Ah!